నెల్లూరులో మా ప్రతినిధి మహేష్ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మహేష్ విజయచంద్రిక మనం ఇక్కడ నెల్లూరులో అయితే టీడీపీ శ్రేణులు అందరూ కూడా ఆనందంలో మునిగితేలుతున్నారు. మనతో పాటు టీడీపీ నేతలు ఎమ్మెల్యే కోటమరెడ్డి చేతులెట్టినారు అని మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సారీ ఇన్ని రోజులుగా పోరాటం చేస్తున్నారు, ఈరోజు బెయిల్ రావడం చంద్రబాబు గారికి బెయిల్ రావటం చాలా సంతోషంగా ఉంది. వారికి ఇచ్చినటువంటి బెయిల్ని స్వాగతిస్తూ దేవుడి ఆశీస్సులు ప్రజల ఆశీస్సులతో వారు మరింత చురుగ్గా ప్రజా జీవితంలో పాల్గొవాలని మనసా వచ్చి కోరుకుంటున్నాం. చాలా సంతోషకరమయ్యా. ఈరోజు ఆరోగ్యరీత్యా ఈరోజు కోర్టు వారు చంద్రబాబు గారికి బెయిల్ ఇవ్వడం చాలా సంతోషం. పార్టీలోనూ పార్టీ క్యాడర్లోనూ ఆయన త్వరగా కోలుకొని ప్రజా జీవితంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడ ఇప్పుడే కొద్దిసేపటి కిందట జీపీఆర్ కళ్యాణ మండపం ఇది. కళ్యాణ మండపంలో టీడీపీ నేతలు అలాగే జనసేన నేతలు అందరూ కూడా కూర్చొని పెద్ద ఎత్తున సమీక్షా సమావేశం రాబోయే రోజుల్లో ఏమేమి ప్లాన్ చేయాలి అనేది మొత్తం కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఈ కళ్యాణ మండపం మొత్తం కూడా టీడీపీ జనసేన నేతలు కార్యకర్తలతో నిండిపోయింది. వీళ్ళందరూ కూడా ఆనందంలో మునిగి తేలుతున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ చూడవచ్చు నేతలు, ముఖ్యమైన నేతలు, మాజీ మంత్రులు సోమిరెడ్డి, అలాగే ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ప్రెస్ మీట్లో పాల్గొని మాట్లాడబోతున్నారు. ఇక్కడ చూడొచ్చు మొత్తం కూడా అందరిలో కూడా ఒక ఆనందం నెలకొంది. వీళ్ళందరూ కూడా ప్రస్తుతం సోమిరెడ్డి ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఈరోజు మధ్యంతర బెయిల్ వచ్చింది, నవంబర్ 9 అసలు బెయిల్ మీద ఉంది. డెఫినెట్గా మళ్ళీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రిజర్వ్డ్, సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ మీద కూడా న్యాయం జరుగుద్దని మాకు నమ్మకం ఉంది. ఇట్స్ ఓన్లీ 4 వీక్స్ ఇంటరిమ్ బెయిల్, ఏదైనా దాన్ని స్వాగతిస్తున్నాం. మళ్ళీ కేసు బై కేసు పెట్టి బాబు గారిని బయట రానియకుండా చేయాలని కుట్రలు పంపుతున్నారు, వాళ్ళ కుట్రలు సాగు. మళ్ళీ మాట్లాడతాను. ఇక్కడ ప్రెస్ మీట్ జరిగినటువంటి పరిస్థితి మొత్తం మీద ఇక్కడ నేతలందరూ కూడా జనసేన నేతలు, టీడీపీ నేతలు అందరూ కూడా ముఖ్యమైన నేతలందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడే సమీక్ష చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో రాబోయే రోజుల్లో కలిసికట్టుగా పనిచేయాలి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలకు సంబంధించి ఎలా ఎదుర్కోవాలి, అలాగే బాబు గారికి బెయిల్ వచ్చిన తర్వాత ఎలాంటి కార్యాచరణ ఉండబోతుంది, ఇవన్నీ కూడా చర్చించారు. రాబోయే రోజుల్లో చేపట్టి అందరూ కూడా కలిసికట్టుగా ఐకమత్యంగా అన్నదమ్ముల్లాగా ఉండాలని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొత్తం మీద ఒక కోలాహలమైనటువంటి వాతావరణం నెలకొంది. ఇక్కడంతా కూడా ప్రముఖులు, జనసేన, టీడీపీ నేతలందరూ కూడా ఇక్కడ చేరి రాబోయే రోజుల్లో ఇంకా ఏమేమి కార్యక్రమాలు చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలని కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఓ 2 స్టూడియో శ్రీ సత్యసాయి జిల్లా పుట్టుపర్తిలో టీడీపీ శ్రేణులు అభిమానులు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకుంటున్నారు. నిజం గెలిచింది అంటూ నినాదాలు చేశారు. సీఎం డౌన్ డౌన్ సైకో పోవాలి, సైకిల్ రావాలి అంటూ నినాదాలతో హోరెత్తించారు. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు కావడంతో హైదరాబాద్ లో టీడీపీ శ్రేణులు ఘనంగా సంబరాలు జరుపుకుంటున్నాయి. హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్ దగ్గర నేతలు, కార్యకర్తలు టపాసులు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. బాంబు ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు జరిపారు.